అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చీకటి రచన డి కామేశ్వరి గారు చీకటి కటిక చీకటి కారు చీకటి అలాంటి చీకటి అంటే చిన్నికి చాలా ఇష్టం వెలుగంటే చిన్నికి అస్సలు ఇష్టం లేదు వెలుగు వస్తుందంటే భయం వెలుగొస్తే చాలు లేరా లేరా అంటూ అమ్మ లేపేస్తుంది నిద్ర వస్తుంది అంటే పడుకోనియదు రెక్క పట్టుకుని లాగి కూర్చోబెడుతుంది పళ్ళు తోముకో నీళ్ళు లోసుకో చర్ది తిని బడికెళ్ళు చదువుకో పగలంతా ఇదే గొడవ స్కూల్కి వెళ్తే చదువు అంటాడు మాస్టారు అంకెలంటూ ప్రాణం తెస్తాడు చేయకపోతే బెత్తంతో కొడతాడు గోడ గుర్చి వేయమంటాడు పగలంతా చదువు వెలుగున్నంతసేపు ఆడుకోనియరు ఇవన్నీ ఒక ఎత్తైతే చిన్నికి ఇంట్లో తండ్రిని చూస్తే భయం చిన్నీకే కాదు వాళ్ళ అమ్మ కూడా తండ్రి చేతిలో చావు దెబ్బలు తప్పవని ఐదేళ్ల చిన్నికి కూడా అర్థమైపోయింది తండ్రి పగలే ఇంటికి వస్తాడు రాత్రిళ్ళు ఎక్కడికో పోతాడట ఏ ముండ దగ్గర పడుంటాడు ఇరుగు పొరుగుగానే ఆ మాటలు చిన్నికి అర్థం కాకపోయినా ఆ ముండ వల్లే తండ్రి రాత్రి ఇంటికి రాడని ఆ ముండ వల్లే తల్లి చచ్చే దెబ్బలు తింటుందని చిన్నికి తెలిసిపోయింది అమ్మ అమ్మండెవరే అమ్మ అన్నాడు ఓ రోజు తల్లి జవాబు చెప్పకుండా చిన్నిని దగ్గరికి లాక్కొని కళ్ళని ఇళ్ళు పెట్టుకుంది అమ్మ ఆ ముండని చంపేస్తాను నేను అలా అయితే నాన్న నిన్ను కొట్టాడు అన్నాడు నా బాబే నా తండ్రి నువ్వేరా నాకు బతుకులు ఆశ అంది ఏడుస్తుంది తల్లి తండ్రి ఇంటికి వచ్చాడంటే పిల్లి కోనలాగే ఏ తడికి చాటో నక్కుతాడు చిన్ని తండ్రి వస్తూనే తల్లి మీద బండ బూతులు తిడతాడు తల్లిని తంతాడు వండిందంతా మెక్కిపోతాడు చిన్ని కొడ ఏమీ మిగలకుండా తల్లి డబ్బు అడిగితే మరో రెండు తగిలిస్తాడు అదంతా బితుకు బితుకుమని చూస్తాడు చిన్ని అందుకే చిన్నికి వాళ్ళ నాన్నంటే కోపం భయం అసహ్యం అందుకే చిన్నికి పగలంటే భయం చక్కగా చీకటి పడితే అమ్మ వేడి నీళ్లు పోస్తే వేడి బువ్వ తిని అమ్మ పొట్టగరచుకుని వెచ్చగా పడుకోవచ్చు రాత్రి అయితే నాన్న రాడు అమ్మను కొట్టడు అమ్మ ఏడవడం చూడక్కర్లేదు ఆకలి వేయదు బడికి వెళ్ళక్కర్లేదు చక్కగా ఏ గొడవ లేకుండా వెచ్చగా పడుకోవచ్చు అంచేత చిన్నికి ఎప్పుడు చీకటి అయితేనే బాగుండు అనిపిస్తుంది అలాంటి చీకటి రాత్రే నిద్రపోతున్న చిన్నిగా అండ తీసుకుని లారీ ఎక్కి వాళ్ళ అమ్మ ఎటో తీసుకెళ్ళటం వాడికి కొంచెం గుర్తుంది ఆ పగలు వాడి నాన్న రోజు కంటే ఎక్కువగా చావదన్నాడు అమ్మని చావు నంజ ఆ రాఘవులు ఎందుకు వస్తాడే ఆడు నీ రంకుమ కూడా ఆడితోటే ముండా అంటూ ఏవేవో తిట్టి గోడకేసి తలబాది కాలితో తన్ని కొళ్ళబొడిచి కసిదీరేదా ఖచ్చితక తన్నాడు స్కూల్ నుంచి అప్పుడే వచ్చిన చిన్నిగాడు అదంతా చూసి తల్లి పడిపోయి లేకపోవటం లేవకపోవటం చూసి బావురుమని ఎడ్చేశాడు నోరు మొయి గొంటవ అంటూ వాణ్ణి ఒకటి తగిలిచ్చి తూలుకుంటూ వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న చిన్నిగాడి ఏడుపుకి ఆ కేకలకి ఇరుగుపరుగు వారు వచ్చారు తెలివి తప్పిపోయిన పడున్నటువంటి ఆ అమ్మ మొహం మీద నీళ్లు జల్లి లేవదీసి కూర్చోబెట్టారు ఇంకా నేను ఈ బాధలు పడలేనత్తా అంటూ అమ్మను పట్టుకుని ఏడ్చింది ఆమె ఏం జనభై మంది ఊరుకోయే ఆడబతికింతే అంటూ ఓదార్చారు అందరూ ఈ పాటి తిండి రెండేళ్లలో పాచిపని చేసుకున్న దొరుకుద్ది ఈడి చేతుల్లో దెబ్బలు తిని సావటం ఎందుకు ఏటన్నా వెళ్ళిపో అన్నారు అందరూ ఓదారుస్తూ అంతా వెళ్ళాక రాఘవులు చిన్నానొచ్చి చిన్నిగాడి అమ్మ వంటిన దెబ్బలు చూసి వాడి నాన్నని చెడామడా తిట్టేసి పద నిన్న ఇంకా ఈ నరకంలో ఒక్క క్షణం ఉండని అంటే అంటూ ఏవేవో చెప్పాడు రాఘవులు అంటే చిన్నికి ఎంతో ఇష్టం ఎప్పుడొచ్చిన మిఠాయిలు పూలు గాజులు ఏవో తెస్తాడు చిన్నిగాడిని ఎత్తుకుంటాడు బెళ్ళలు బొంగలు ఏవేవో ఇస్తాడు చిన్నిగాడి నాన్న అంటే చిన్నాన్నకి ఎంత కోపం ఎప్పుడొచ్చినా తాగుబోతులంజ కొడుకంట తిడతాడు అందుకే చిన్నాన్నంటే చిన్నికి ఎంతో ఇష్టం ఆ చీకటి రాత్రి చిన్నాన్న లారీ ఎక్కి చిన్నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు చిన్నిగాడు వాళ్ళ అమ్మ ఆ రోజు నుంచే చిన్నిగాడికి వెలుగంటే పోయి భయం పోయి చీకటి అంటే భయం పట్టుకుంది చీకటి పడితే చిన్నికి భయం చీకటి పడితే చీకటి గదిలో ఒంటరిగా పడుకోవాలంటే చిన్నికి చచ్చే అంత భయం ఒంటరిగా తనను వేరే పడుకోబెట్టి అమ్మ చిన్నాన్న తడికల గదిలో పడుకుంటారు ఊరికే గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు కిసకిస నవ్వుకుంటారు ఒంటరిగా పడుకోవాలంటే చిన్నికి చచ్చే భయంగా ఉంది అమ్మ నీ దగ్గర పడుకుంటానే అంటే చిన్నాన్న కోపంగా చూసి పోరా ఇంకా అమ్మని కౌగులించుకుని తొంగోవడానికి శరణోడు ఏంటి ఎల్లు భయమేటి అని కసిరాడు చిన్నిగాడికి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చిన్నాన్న అంటే ఒళ్ళు మండిపోతుంది ఈనాళ్ళు చిన్నిగా చిన్నిగా అంటూ ముద్దు చేసేవాడు అన్నీ కొనేవాడు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనను చూస్తేనే మొహం చిట్లిస్తున్నాడు ఎప్పుడు ఎందుకో విసుక్కుంటాడు కసురుతాడు గాడిద చదువుకో పెదవా పో అంటూ ఏదో తిడుతూనే ఉంటాడు అమ్మ ఎప్పుడన్నా ఏదన్నా అనబోతే వాడిని అలా ముద్దు చేసి పాడు చేయకు ఏడేళ్ళు వచ్చాయి ఇంకా పసుకొని అనుకుంటున్నావేటి అంటాడు కోపంగా చిన్నాన్న ఇలా మారిపోతాడని తెలిస్తే చచ్చిన వచ్చావని కాను అనుకుంటాడు కోపంగా చిన్నిగాడు ఈ చిన్నాన్న కంటే నాన్నే నయం అమ్మను కొట్టేవాడుగా నన్ను కొట్టలేదు చి చిన్నాన్న మంచివాడు కాదు క్రోషంగా అనుకుంటాడు చిన్నిగాడు ఈ చిన్నాన్న అమ్మను కూడా పాడు చేశాడు అమ్మ కూడా చిన్నాన్నతో కలిసిపోతోంది ఇదివరకు ఎంతో ముద్దు చేసేది తన్ని కౌగిలించుకుని ఏడ్చేది నువ్వేరా నాకు మిగిలేవనేది అనేది ఎంత బాగా చూసేది ఎప్పుడూ తిట్టేది కాదు ఇక్కడికి వచ్చాక అసలు తన గొడవే పట్టించుకోదు ఎంతసేపు చిన్నాన్న వెనకాలే తిరుగుతుంది చిన్నాన్నకి చంటి పిల్లడికి పోసినట్టు నీళ్లు పోస్తుంది సిగ్గు లేకుండా చిన్నాన్న చిన్న పిల్లాళ్ళ ముద్దలు తినిపించమంటాడు తల దూపించుకుంటాడు ఇద్దరు ఊరికెక్కిచకిచలాడతారు అదోలా చూసుకుంటారు చిన్నిగాడికి అదంతా చూస్తుంటే ఏదో కసిగా ఉంది చిన్నిగాడిని అలాంటప్పుడు పోరా వెదవా ఏ ఎప్పుడు ఇంట్లో బడి ఏడుస్తావే ఆడుకో అని తిడతాడు చిన్నాన్న అబ్బబ్బా ఏమిట్రా చిన్నిగా ఎప్పుడు నా కొంగు పట్టుకుని ఏడుస్తావే ఆడుకోపోయి అని అమ్మ కసురుతుంది చిన్నిగాడికి ఉక్రోషంతో ఏడుపు వస్తుంది ఏదో చేయాలని ఉంటుంది ఏం చేయలేక కోపంగా వీధిలోకి పోయి అరుగు మీద కూర్చుంటాడు పోనీ పగలైతే అనుకోవచ్చు రాత్రి చీకటిలో ఒంటరిగా పడుకోవాలంటే ఎంతో భయం వేస్తుంది అమ్మ పక్కలో పడుకోకపోతే నిద్ర రాదు చీకటి చుట్టూ చీకటి కటిక చీకటి ఆ చీకటి రాక్షసిలా భయపడుతూ ఉంటే చిన్ని ప్రాణం బిక్క చచ్చిపోతుంది అరిస్తే ఏడిస్తే చిన్నాన్న వింటారని భయం కళ్ళు గట్టిగా మూసుకుంటే మరింత చీకటి ఏడుపోస్తుంది కళ్ళంట కారే నీటిని తుడుచుకోకుండా అమ్మ అమ్మ అని లోపల ఏడుస్తాడు చిన్నిగాడు నిద్ర పట్టదు పక్క నుంచి వినవచ్చే నవ్వులు వింటూ కసిగా కోపంగా ఈ చిన్నాన్న చచ్చిపోవాలి ఈ చిన్నాన్నను అసలు చంపేయాలి చిన్నాన్న చచ్చిపోతే చక్కగా మళ్ళీ అమ్మ తను హాయిగా ఉండొచ్చు చక్కగా అమ్మను కౌగిలించుకుని భయం లేకుండా పడుకోవచ్చు అనుకుంటాడు చిన్నిగాడి ప్రార్థన విన్నట్టు దేవుడు చిన్నిగాడి కోరిక త్వరలోనే తీర్చాడు లారీ యాక్సిడెంట్లో రక్తం మొద్దయిన రాఘవలను తీసుకొచ్చి పడేశారు చిన్నిగాడి అమ్మ కబ్బున క్యాకేస్ పడిపోయింది చిన్నాన్న నిజంగా చచ్చిపోయినందుకు చిన్నిగాడి మనసులో సంతోషం అనిపించిన వాడి అమ్మ ఏడుస్తున్నందుకు వాడు ఏడ్చాడు చిన్నాన్న చచ్చిపోతే తను అమ్మ మళ్ళీ ఎంత ఎక్క హాయిగా ఉండొచ్చు అనుకున్న చిన్నిగాడికి చిన్నిగాడి ఆశ రోజులు గడుస్తున్న కొద్దీ అడి ఆశ అయిపోయింది చిన్నాన్న చచ్చిపోయిన దగ్గర నుంచి అమ్మని చూస్తే భయం వేసింది చిన్నికి కొన్నాళ్ళు నానంటే భయం తర్వాత చిన్నాన్నంటే భయం ఇప్పుడు అమ్మ అంటే భయం అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అమ్మ అసలు మాట్లాడటం మానేసింది ఎప్పుడు ఏడుస్తూ పడు ఏడుస్తూనే ఉంటుంది పడుకొని లేదంటే ఎటో చూస్తూ ఆలోచిస్తుంది చిన్నిని అసలు పలకరించదు దగ్గరికి తీసుకోదు నీళ్లు పోయదు వంట చేయదు అన్నం పెట్టదు చిన్నిగా కసురుతుంది తిడుతుంది నా ప్రాణానికి నువ్వు ఒకడు అయ్యావురా దుర్మార్గ దౌర్భాగ్యుడివి నీ మూలంగా చావాలన్నా చావలేకపోతున్నాను అంటే ఏడుస్తుంది దరిద్రపు గొట్టు వేదవా నీది దరిద్ర జాతకం రా లేకపోతే చిన్న నాన్నెందుకు చచ్చిపోతాడు మళ్ళా ఇలా దిక్కులేని వాళ్ళం ఎందుకు అవుతాం అంటూ చిన్నిగా కొట్టి తన బుర్ర బాదుకుంటుంది తల్లి అలా అంటే తను కోరటం మామూలుగానే చిన్నమ్మ చిన్నాన్న చనిపోయి చచ్చిపోయాడని అందుకే అమ్మ తిడుతుందని చిన్నిగాడికి ఏడుపు వచ్చేది తను కోరటం మూలంగానే అయ్యిందేమో అని దిక్కులేని వాళ్ళ తల్లి అంటే ఆ మాటలకు అప్పుడు అర్థం అప్పుడు బోధపడలేదు కానీ తర్వాత అర్థమైంది ఆ తర్వాత చిన్నాన్న ఉన్నప్పుడే బాగుండేది అనిపించింది చిన్నిగాడికి తనని తిడితేనేం కాక అమ్మ చిన్నాన్న కసురుతేనేం కాక రెండు పొట్ల శుభ్రంగా తినడానికి దొరికేది నాన్న దగ్గర ఉన్నప్పుడల్లా కాక రోజు కూర అన్నీ ఉండేవి అన్నం తినడానికి టీ కూడా తాగేవాడు చిన్నాన్న చచ్చిపోయాక నెల రోజులు వాడి అమ్మాయి ఎలాగో గడిపింది తర్వాత తర్వాత ఒక పూట ఉంటే ఒక పూట ఏమి ఉండేది కాదు చిన్ని ఆకలి అని గోల పెడితే వాళ్ళ అమ్మ వాడిని కొట్టి తర్వాత ఏడ్చేది నెలళ్ళు వాళ్ళ అమ్మ వీళ్ళని వాళ్ళని డబ్బడి ఇంత గంజిగాచేది తర్వాత అది లేదు చిన్నిగాడు ఆకలి అంటూ ఎడుపు తర్వాత వాడమ్మ కూలికి వెళ్ళటం ఆరంభించింది ఒకరోజు కూలి దొరికేది మరో రోజు లేదు ఎవరింట్లోనో పని కుదిరాక కాస్త నయం రెండు పూట్ల ఇంత గంజన్న దొరికేది బొద్దుగా ఉండే చిన్నిగాడు పొలలా తయారయ్యాడు ఆకలి అంటే అన్నం పెట్టని అమ్మ మీద వాడి కోపం పెరిగిపోతుంది ఎందుకు అన్నం పెట్టవు అని ఎగిరేవాడు నాకు గంజి వద్దు అన్నం పెట్టు అంటూ మొండికేసి చిన్నగాని సముదాయించలేక అమ్మ వాడిని చావ బాధేది ఒకరోజు సాయంత్రం చిన్నిగాడు బండి నుంచి వచ్చేటప్పటికి బడి నుంచి వాడమ్మ వంట చేస్తూ వాడి వాడమ్మ చుట్టూ బియ్యం పప్పు కూరలు అన్నీ ఉన్నాయి చిన్నిగాడి కోసం బిస్కెట్లు కూడా ఉన్నాయి అవి చూడగానే చిన్నిగాడు సంతోషంతో ఉరికి గుప్పెడు బిస్కెట్లు తీసుకున్నాడు వాడి క అమ్మ కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి పొయ్యి సెగకో ఏడుపుకో మొహం అంతా ఎర్రబడిపోయింది గబగబా బిస్కెట్లు తింటున్న చిన్నిగాడిని తినరా పెదవా తిను దరిద్రుడా మింగర ఇవన్నీ కూడా మింగు నన్ను కూడా మింగు అప్పుడైనా నీ ఆకలి చల్లారుతుందేమో అంటూ కోపంగా తిట్టి తర్వాత ఏడవడం మొదలెట్టింది నీ రా నీ కోసంరా ఇదంతా చేశాను వెక్కిళ్ల మధ్య తల్లి అంటున్న మాటలు చిన్నిగాడికి అర్థం కాక తల్లి ఎందుకు తిడుతుందో తన తప్పేమిటో తెలియక బిస్కెట్లు తింటాం మానేసి భయంగా చూస్తూ ఉండిపోయాడు ఆ రోజు నుంచి చిన్నిగాడు మరి ఆకలి అంటూ ఏడవకుండానే వాడు అమ్మ అన్నం పెట్టేది చిన్నిగాడికి అన్నం మళ్ళీ దొరుకుతున్నందుకు సంతోషంగా ఉంది కానీ ఆమెతో అమ్మతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది వాడి అమ్మ అసలు మాట్లాడటం మానేసింది ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగాలుగా కూర్చుంటుంది కూలి పని పాచి పని కూడా మానేసింది అయినా రోజు అన్నం ఎలా వస్తుందో చిన్నికి తెలియదు అమ్మను అడగాలంటే దగ్గరికి వెడితేనే కసరుతోంది నన్ను విసిగించుకు వెళ్ళు అంటోంది నీకు కావాల్సింది అన్నమేగా అంటుంది చిన్నిగాడు అప్పటి నుంచి వాళ్ళ అమ్మని ఏం అడగడం మానేశాడు పెట్టించేది పెట్టింది ఏదో శుభ్రంగా తినేవాడు డబ్బు ఎక్కడి నుంచి తెస్తే నీకెందుకు అనుకున్నాడు ఆ డబ్బు అమ్మకి ఎక్కడి నుంచి వస్తుందో కొద్ది రోజుల్లో చిన్నిగాడికి తెలిసిపోయింది ఓ రోజు మంచి నిద్రలో ఎందుకో మెలకు వచ్చింది చిన్నికి పక్కన అమ్మ లేదు ఆ పక్క గదిలో చిన్ని దీపం వెలుగుతోంది రాత్రి అమ్మ ఏం చేస్తుంది చిన్ని లేచి తడిక కన్నల్లో వచ్చి తొంగి చూశాడు ఆ గుడ్డి వెలుగులో వాడమ్మ ఏం చేస్తుందో చూసేసరికి చిన్నిగా అడిగి మొదట సిగ్గేసింది ఆ తర్వాత అసహ్యం వేసింది చి అమ్మ ఏంటిలాగా సిగ్గు లేకుండా అసలు వాడెవడో అనుకున్నాడు ఆ తర్వాత కోపం వచ్చేసింది అమ్మ అని కోపంగా కరుపరిచాడు వాళ్ళ అమ్మ తుళ్ళిపళ్ళు లేచి చటక్కున చీర సవరించుకుని దీపం బుడ్డి ఊదేసి తడిగా తీసుకుని వచ్చి చీకట్లో చిన్నిగా అండి పట్టుకుని ఎరా లేచావే అంది ఏం తెలియనట్టు చిన్నిగాడి కళ్ళ చీకట్లో మెరిశాయి కోపంగా తల్లి చేయి తీసేశాడు ఏం చేస్తున్నావు అన్నాడు పెద్దవాళ్ళలాగా అధికారంగా ఏడేళ్ల చిన్నిగాడి వాళ్ళమ్మ ఒక్క క్షణం తడబడి ఏం చేయటం లేదు పదా పడుకుందాం అంటూ తీసుకెళ్ళిపోయింది నేను పడుకోను ఆ గదిలో వాడెవడో ఎందుకు వచ్చాడు నన్ను వదిలేసి వాడి దగ్గర నువ్వేందుకు పడుకున్నావు అన్నాడు కోపంగా వాళ్ళమ్మ కోపం వచ్చిన ఎత్తి మీద ఒకటేసి పద వెదవా పెద్ద కబుర్లు ఆడకుండా వెళ్ళి పడుకో అంటూ బలవంతాను లాక్కెళ్ళి నూలక మంచం మీద కోలేసి ఇక్కడి నుంచి కదిలేవంటే చూడు పడుకో నేను ఇప్పుడే వస్తాను లేచావో రేపు నీకు అన్నం పెట్టను అంటూ బెదిరించి మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళిపోయింది ఆ గదిలో మళ్ళీ దీపం వెలగలేదు చిన్నిగాడికి ఏం కనపడలేదు కానీ ఏవేవో గుసగుసలు వినిపించాయి ఒక అరగంట పోయాక వాళ్ళ అమ్మ వచ్చి నెమ్మదిగా వాడి పక్కన పడుకుంది ఆ చీకట్లో కళ్ళు విప్పుకొని కోపంగా పడుకున్న చిన్నిగాడికి వాళ్ళ అమ్మని అంటుకోవాలంటే అసహ్యం వేసింది వాళ్ళ అమ్మకి తగలకుండా అటు తిరిగి పడుకుండిపోయాడు కోపంగా ఆ తర్వాత చాలా రాత్రులు చిన్నిగాడు నిద్రపోకుండా వాళ్ళ అమ్మ చేసే పనులన్నీ ఆ చీకట్లో పడుకుని గమనిస్తూనే ఉండేవాడు నిద్రలో మెలుకు వచ్చిన వాడు అమ్మ పక్కనే లేకపోయినా లేచి వెళ్ళి చూసేవాడు కాదు వాడికి ఇప్పుడు వాళ్ళ అమ్మ సంగతి తెలిసిపోయింది చీ అనుకునేవాడు కోపంగా ఆ తడిక చాటు నుంచి వినవచ్చే మాటలు వింటుంటే వాడి వాడి ఒళ్ళు ఉడికిపోయేది ఓ రోజు చిన్నిగాడికి ఒక కల కేకలకి మెలుకు వచ్చింది దీపం వెలిగించు ఈ చీకట్లో సరసాని కేటి పది రూపాయలు ఇచ్చుకున్నానా పెద్దగా అంటున్నాడు ఆడవడం దీపం వద్దండి పక్కన కుర్రాడు పడుకున్నాడు చూస్తే బాగోదు చిన్నిగాడి తల్లి గొంతు గానం వచ్చినాడు చూస్తే బాగోదు జ్ఞానం వచ్చినోడు సాని ముండకు కొడుకు అక్కడ రంకు ముగుడి కడుతూకోడానికి లేని సిగ్గు వస్తే ఏ వచ్చిందిలే చూస్తే ఆడే వెళ్ళిపోతాడు సిగ్గుపడి ఈ దీపం వెలిగించు ఈ సై ఆట నాకు నచ్చదు లేదంటే నా డబ్బు నాకు పడై నీ బాబు లాంటిది మరో దొరుకుద్ది వాడవడో గట్టిగా అరుస్తున్నాడు మాట స్పష్టంగా లేదు చిన్నిగాడికి అన్ని అర్థం కాకపోయినా కొన్ని అర్థం చిన్నిగాడి ఒళ్ళు ఉడికింది వాడి తల్లి మళ్ళీ గదిలోకి వచ్చే వరకు అలా కొయ్య ముక్కలు ఆ మీద కూర్చున్నాడు నిద్రపోకుండా వాడి తల్లి లోపలికి వస్తూనే మంచం మీద కూర్చున్న చిన్నిగాడిని చూసి ఉలిక్కిపడింది ఏనా ఎందుకు లేచావు అంది కఠినంగా చిన్నిగాడికి ఏవో అనాలని ఉన్నా అనలేక గుడ్లు మెటకరించి చూశాడు ఆ చూపు చూసేసరికి చిన్నిగాడి తల్లికి తిక్కరయ్యింది విసురుగా వచ్చి దబద రెండు బాధి చచ్చినోడా ఎందుకు రాలా మేకులా కూర్చున్నావు రాత్రి అయినా నిశా నిశాచరుళ్ళాగా పడుకోవే ఈ సాత్రి ఈసారి రాత్రి లేచావంటే మాత్రం గుడ్లు బీకేస్తాను గుడ్డి వేద అయిపోతే బతుకుతాను ఉక్రోషంగా అంటూ బాధింది చిన్నిగాడి ఆడవకుండా కోపంగా చూశాడు తర్వాత నెల రోజులకు చిన్నివాడు చిన్నిగాడు గుడ్డి వాడయ్యాడు వాడి కళ్ళు వాడి అమ్మ పేకలేదు దేవుడే పీకేశాడు ఆ రోజు చిన్నిగాడి చెంత కాయలు కాయలుకొస్తూ కాలి జారి కింద పడ్డాడు ఆ పట్టంతో కింద బండరాయి మీద పడి వాడి తల చిట్లింది చిట్లిన తలను డాక్టర్లు ఎలా బాగు చేశారు కానీ దెబ్బ తగలని వాడి కళ్ళకు మాత్రం చూపు తెప్పించలేకపోయారు నెల రోజుల తర్వాత చిన్నిగాడు గుడ్డివాడై ఇంటికి వచ్చాడు వాడమ్మ గుండెల బాదుకొని ఏడిచింది నాయనా చిన్నిగా నా చీకటి బతుక్కి నువ్వే వెలుగనుకున్నాను రా ఎప్పటికైనా ఈ చీకటిలోంచి వెలుగులోకి తెస్తావు అనుకున్నాను రా నీ బతుకే చీకటి అయిపోతుంది అనుకోలేదురా అంటూ గొల్లున నేడుస్తోంది ఆ మాటలు చిన్నిగాడికి బోధపడవు తల్లి అంతలా ఏడవడానికి ఏముందో వాడికి అర్థం కాల వాడు మాత్రం చక్కగా ఇప్పుడే బాగుందనుకున్నాడు బళ్ళలోకి పోనక్కర్లేదు చదవక్కర్లేదు చక్కగా అమ్మ బువ్వ తినిపిస్తుంది నీళ్లు పోస్తుంది పడుకోబెడుతుంది ఇదివరకు లేక తిట్టదు అమ్మ మంచిది అయిపోయిందని వాడికి సంతోషంగా ఉంది చీకటంటే వాడికి ఇప్పుడు భయం లేదు ఈ కథ ఆంధ్రజ్యోతిలో పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలో ప్రచురితమైంది చూసారా లేని జీవితాలు దైన్యమైన జీవితాలు ఎలా ఉంటాయో పాపం ఆమెకేదో కావాలని చేయలేదు ఆ పనులన్నీ కూడా భర్త చనిపోయిన తర్వాత ఉన్న ఒక్క కొడుకుని కాపాడుకోవటానికి ఉన్న ఒక్క కొడుకుకి కడుపులో ఇంత అన్నం పెట్టడానికి కడుపుకి ఆ ఒక్క ఉద్దేశంలో అటు మరిదితో ఉండటం కానీ ఆ తర్వాత ఇంకెవడెవడతోనో ఉండటం కానీ మరిది చనిపోయిన తర్వాత సో ఇలాంటివన్నీ ఆమెకి ఇష్టమై చేసిందా అంటే ఎవరూ కూడా ఇష్టమై చెయ్యరు అవసరం బట్టి చేస్తూ ఉంటారు అదే జరిగింది అక్కడ ఏం చేస్తాం ఉన్నది కొన్న కొడుకుని కాపాడుకోవాలి కాబట్టి కొన్నాళ్ళు ఆ తర్వాత వాడికి ఉద్యోగం వస్తే వాడు అతను వాడు ఏదైనా చేస్తున్నా సరిపోతుంది అప్పటి వరకు తప్పదు కదా చిన్న పిల్లవాడిని ఏదేమైనా ఆ తల్లి జీవితం ఒక దైన్యమైన జీవితం ఆ పిల్లోడు అవన్నీ చూస్తూ కూడా దారుణం థ్యాంక్ యూ